हेलो फ्रेंड्स, नेनु मोनिका एंड वेलकम टू बीएम गार्डनर। ई रोज़ वीडियो लो मनम तोटकूर हार्वेस्ट चेसुकुन्नामु। सो इवी आल्मोस्ट हार्वेस्ट स्टेज लो उन्नाई। सो करेक्ट स्टेज अनि चेप्पोच्चु। इप्पुडु हार्वेस्ट चेसुकुंटेने मंची फ्लेवर अनेदी उंटुंदी। अंड कोन्नि रोज़ुलु वेट चेसि मनम एंटंटे पैन फ्लवर्स वच्चेसायि, अंटे सीड्स फाम अवुतायि। काबट्टि इप्पुडु हार्वेस्ट चेसुकुंदाम। सो ఈ విధంగా మీరు కింద నుంచి ప్లగ్ చేయకుండా ఇలా పై నుంచి ప్లగ్ చేసుకోండి। సో అలా మనం ప్లగ్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఈ ఆకురలు అనేవి రీగ్రోత్ అనే అవుతాయి। సో ఈ విధంగా కొన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, సో లాంగ్ హైట్ పెరిగిన ఆకురల్ని అంటే అవి తొందర సీడ్స్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాటిల్ని మనం ఫస్ట్ హార్వెస్ట్ చేసుకోవాలి। అండ్ కొన్ని చిన్న చిన్న ఉన్నాయి కదా, సో చిన్న సైజువి అవి నెక్స్ట్ టైం హార్వెస్ట్ కొస్తాయి కాబట్టి నెక్స్ట్ టైం మనం అవి హార్వెస్ట్ చేసుకోవచ్చు। సో ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన పైన చూడడానికైతే చాలా హెల్తీగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు। సో ఎటువంటి పెస్ట్ అయితే అటాక్ అవ్వలేదు, చాలా హెల్తీగా ఉన్నాయి। అండ్ ఇవి మేము చల్లుకొని ఎగ్జాక్ట్లీ ఈ రోజు తోటి నెల 5 రోజులు అవుతున్నాయి। సో అంటే 1 మంత్ లో మనకు తోటకూర హార్వెస్ట్ అనేది వచ్చేస్తుంది। సో ఇలా మనకున్న ఖాళీ స్థలంలో ఇలా చల్లుకోవడం వల్ల మనం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకొని తినొచ్చు। సో అట్లీస్ట్ మనం 1 వీక్ లో ఒక 4-5 డేస్ మనం ఆకుకూరలు తినడానికి ట్రై చేయాలి। సో మనకు తెలుసు కదా ఆకుకూరలు తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో। సో ఇలా ప్లగ్ చేసుకోవాలి। सो इकड़ ऑब्जर्व चेंडी दीन मीद सीड्स फाम अवुतुन्नायि। सो इला फाम अवकुंडा मनम हार्वेस्ट चेसुकोवाली। अंड दीनिकि चूडंडी एवो पुरुगुलु तिनेसायि आकुल्नि। सो मनम इला कोंचेम चिन्न स्टेज लोने वीटिनि हार्वेस्ट चेसुकुंटे మంచి కర్రీ కూడా మనకు మంచి టేస్ట్ అనిపిస్తుంది। మరి ముదిరిపోయిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవద్దు। సో ఇదంతా తోటకూరనే। సో అన్ని సీడ్స్ మేము చల్లుకున్న అన్ని సీడ్స్ జర్మినేట్ అయ్యాయి। అండ్ ఇందులో కొన్ని పెద్దవి ఉన్నాయి కదా, సో కొంచెం మంచి అండ్ లాంగ్ వి మేము తీసుకుంటున్నాం, హార్వెస్ట్ చేసుకుంటున్నాం। అండ్ మీరు అబ్జర్వ్ చేయండి ఇందులో చాలా కల్ప మొక్కలు ఉన్నాయి కదా, సో వీటిల్ని కూడా రిమూవ్ చేసుకోవాలి। అప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉంటే అవి అంటే మొక్క హెల్తీగా పెరుగుతుంది। అవి ఉండడం వల్ల కొంచెం డిస్ట్రాక్ట్గా ఉంటాయి। అండ్ మీకు వీలైతే ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చాలా సీడ్స్ పడినట్టున్నాయి, సో గుబురుగా పెరుగుతున్నాయి। సో ఇలా ఉండకుండా మీరు ఇక్కడ కొన్ని లీవ్స్ అంటే కొన్ని తోటకూరల్ని రిమూవ్ చేసుకోండి ఇలా, అంటే కింద నుంచి ప్లగ్ చేసుకోండి। సో ప్లగ్ చేసుకోవడం వల్ల ఇక్కడ మంచి అంటే ఏరియేషన్ జరిగి ఇఫ్ ఏమైనా పెస్ట్ అటాక్ అయితే అవ్వకుండా హెల్ప్ అవుతుంది। సో ఇదంతా తోటకూరనే। సో ఇదంతా మేము నేలలో నాటుకున్నాము, సో ఖాళీ స్థలంలో ఇక్కడ। సో అంటే ట్రాప్స్లో అంటే కంటైనర్లో కంటే నాకు ఇక్కడ కింద మంచి రిజల్ట్ అయితే వచ్చింది। సో నేను ఆకుకూరలకి మాత్రం ఇందులో అంటే నేలలో పెంచుకోవడానికి ప్రిఫర్ చేస్తాను, సో ఫెయిల్ అవ్వకుండా అండ్ ఆకుకూరల కింద పడిపోకుండా అన్నీ మంచిగా రావడానికైతే।
హెల్ప్ అవుతాయి. సో చూడండి ఎంత మంచి ఆకులు, అప్పటికప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుని మంచి హెల్దీ వెజిటబుల్ని తీసుకుంటున్నాం కదా. అండ్ వీటికి నేను ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ నేను ఇవ్వడం లేదు. సో న్యాచురల్లీ పెరుగుతున్నాయి ఇవి. అంటే అక్కడక్కడ కొన్ని అంటే పురుగులు తింటున్నాయి ఆకులు, బట్ ఎక్కువ అయితే లేదు ఆ సిమ్టమ్స్ అనేవి. రేర్ అక్కడక్కడ ఒక్కొక్క ప్లాంట్కి అయితే ఉంది. సో వాటిని కూడా ఏదో ఒకటి చేసి కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ఈరోజు చాలా ఎక్కువ హార్వెస్ట్ తీసుకుంటున్నాం, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. సో అవి బాగా పెరిగితే మళ్ళీ సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి కాబట్టి ఈరోజు ఎక్కువ హార్వెస్ట్ చేసుకుంటాము. సో వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. సో ఇలా కింద నుంచి వాటిని రిమూవ్ చేసుకోకుండా ఇలా పైనుంచి ప్లగ్ చేసుకోండి. సో మళ్ళీ మీరు సీడ్స్ ఊకే సీడ్లింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి, 1 వీక్ నుంచి 12 డేస్ వరకు మళ్ళీ మీకు రీగ్రోత్ అనేది వస్తుంది, మళ్ళీ బుషీగా తయారవుతుంది మొక్క అనేది. అండ్ మీకు నేను అప్డేట్స్ కూడా ఇస్తాను, చూపిస్తాను అవి అంటే ఎలా ఉన్నాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి, మళ్ళీ పెరుగుతుందా లేదా అనేది. అంటే మనం ఇలా సీడ్స్ ఫామ్ అవ్వకముందే వాటిని హార్వెస్ట్ చేసుకుంటే లీవ్స్ కూడా ముదరవు. సో కొంచెం లేతగా ఉంటాయి కాబట్టి మనం కొంచెం ఇనిషియల్ స్టేజ్లో కొంచెం ఆ టైంలోనే హార్వెస్ట్ చేసుకోవాలి వాటిని. సో చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ గార్డెనింగ్.